మనం వాడే పుష్పాల్లో ఆహారంగా ఉపయోగించే పుష్పాలు కొన్ని ఉన్నాయి వీటిని ఎడిబుల్ ఫ్లవర్స్ అంటారు ఆహారంలో వాడే ఎసెన్స్ సహజ రంగులు అలానే గుల్కండ్ వంటి పదార్థాల తయారీకి ఎడిబుల్ ఫ్లవర్స్ను వాడతారు తమలపాకు పాన్లలో వాడే గుల్కండ్ అనే పదార్థం గులాబీ పూల నుంచి తయారు చేస్తారని మీకు తెలుసా కాకపోతే హైబ్రిడ్ గులాబీలు ఇందుకు పనికిరావు కాకినాడ గులాబీగా మనం పిలుచుకునే దేశవాళీ గులాబీ సెంటు గులాబీ రకాలను గుల్కండ్ తయారీకి ఉపయోగించవచ్చు గుల్కండ్ తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి రైతులు గ్రామీణ యువత ఉపాధి పొందే అవకాశం ఉంది గుల్కండ్కు ఉన్న మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకొని యువ రైతులు దీన్ని మంచి ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చు గులాబీ పూల నుంచి గుల్కండ్ తయారు చేసే విధానం గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజంద్ర నగర్లోని పూల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ప్రణీత్ కుమార్ నుంచి తెలుసుకుందాం మనకు పూలు పురాతన కాలం నుండి ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి పూలు మనకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కాకుండా ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తాయి ఇప్పుడు మారుతున్న ఆహార అలవాట్లలో భాగంగా పూలను వివిధ రకాలైన ఆహార పదార్థాలుగా తయారు చేసుకుంటున్నారు ఇలా తయారు చేసుకున్న పూలను ఎడిబుల్ ఫ్లవర్స్ అంటారు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి ఈ ఫ్లవర్స్లో ముఖ్యంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడే మూలకాలు ఫైటోకెమికల్స్ అనగా ఫ్లావనాయిడ్స్ ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంతోసైనిన్స్ అనే మూలకాలు ఉండడం వల్ల మనకు ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది ఫినాల్స్ మనకి అధిక బరువును తగ్గించడంతో పాటు క్యాన్సర్ని కలిగించే కారకాలను నిర్మూలిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ మనకు స్ట్రెస్ను నిర్మూలిస్తుంది ఈ పూలలో ఉన్న వివిధ మినరల్ న్యూట్రియన్స్ మనకు యాసిడిటీని తగ్గించి అల్సర్స్ రాకుండా నిర్మూలిస్తుంది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది మన బద్ధకంని అలసటని కూడా తక్కువ చేస్తుంది ఈ రకంగా మనం ఎడిబుల్ ఫ్లవర్స్ని ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది మనము ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ తోటి చామంతి టీ హైబిస్కస్ టీ అంతేకాకుండా సిరప్స్ మరియు తీపి పదార్థాలైన గుల్కందుని తయారు చేసుకోవచ్చు ఈ గుల్కందును తయారు చేసుకోవడానికి బార్బరన్ రోజ్ అనే పువ్వును మనం ఎక్కువ ఉపయోగిస్తాం ఈ బార్బరన్ గులాబీ పువ్వు లేత గులాబీ రంగులో ఉండి ఆకర్షణీయమైన సువాసనను కలిగి ఉంటుంది గుల్కందును తయారు చేసుకోవడానికి ముందుగా మొత్తం విచ్చుకున్న పూలను ఎంచుకొని వాటిని పూరేకలను విడదీసి దుమ్ము దులి లేకుండా నీటిలో శుభ్రంగా కడిగి వాటి తేమ అనేది పూర్తిగా పోయేంతవరకు ఒక ఫ్లోర్ పైన పరిచి తేమ పోయిన తర్వాత వాటిలో గులాబీ రెక్కలతో పాటు చక్కెరను ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో కలిపి అనగా ఒక కేజీ పూ రెక్కలకు ఒక కేజీ చక్కెరను కలిపి దానిని మనము ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు రో ప్రతిరోజు ఆరు గంట నుంచి ఏడు గంటల వరకు సూర్యరశ్మి తగిలే విధంగా వాటిని ఉంచి ఆ మిశ్రమం మంచి మాగే వరకు ఉంచాలి అంతేకాకుండా చక్కెరతో పాటు క్యాండీ షుగర్ స్పటిక బెల్లంను కానీ బెల్లంను కానీ తేనెను కానీ ఈ నాలుగు రకాల ఏదో ఒక ముడి పదార్థాన్ని ఉపయోగించి మనం గులుకన్ తయారు చేసుకోవచ్చు ఇది షుగర్తో తయారు చేసిన గులుకన్ ఇది తేనెతో తయారు చేసిన గుల్కన్ ఇది స్పటిక బెల్లంతో తయారు చేసిన గుల్కన్ ఈ మూడు కూడా బంగారు వర్ణంతో కనిపిస్తాయి జాగరి అనగా బెల్లంతో తయారు చేసిన గుల్కన్ బ్రౌన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఉండి చాక్లెట్ టేస్ట్ని ఇస్తుంది ఈ రకంగా మనము గుల్కందుని తయారు చేసుకున్న తర్వాత తమలపాకులో గుల్కంద్ మిశ్రమాన్ని ఉంచి ఆహారం తీసుకున్న తర్వాత గుల్కందుని తీసుకున్నట్లయితే మంచి జీర్ణశక్తిని పెంచుతుంది అంతేకాకుండా రక్తంలో ఉన్న ఐరన్ శాతాన్ని పెంచి రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది ఆయుర్వేదంలో కూడా చాలా రకాలైన ఉపయోగాలు ఉండడం వలన మార్కెట్లో గులుకందుకి మంచి డిమాండ్ ఉంది రైతులు బార్బరన్ గులాబీ పూలకు డిమాండ్ లేని సమయంలో గులకందును తయారు చేసుకొని అధిక లాభాలు పొందవచ్చు ఈ గుళకందును తయారు చేయడానికి ఎటువంటి క్రిమిసింహారక మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన పూలను కనుక గుళకందులు ఉపయోగించినట్లయితే మనకు అధిక లాభాలు వస్తాయి ఈ రకంగా పూల నుండి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని కనుక మనం తయారు చేసుకున్నట్లయితే రైతుతో పాటు గ్రామీణ యువతకు కూడా ఉపాధి కల్పిస్తాం